हाई फ्रेंड्स वेलकम टू ब्राइट तेलुगु फ्रेंड्स ई रोजु मनम ई वीडियोलो 10 इंट्रेस्टिंग फैक्ट्स गुरिंची तेलुसुकुंदाम। ई वीडियो चाला इंट्रेस्टिंग गा उंटुंदी फ्रेंड्स काबट्टी ई वीडियोनी चिवरि वरकु चूडंडी। फैक्ट नंबर 1 साधारणंगा ऊपिरि तीसुकोकुंडा नीटिलो एक्कुव सेपु उंडलेम कानी अमेरिकालो बोस्टन चिल्ड्रन्स अने ओक हास्पिटल उंदी। ई हास्पिटल्लो पनिचेसे कोंतमंदी साइंटिस्ट ओक प्रत्येकमैन इंजेक्शन नि कनिपेट्टारु। ఈ ఇంజెక్షన్ లో ఆక్సిజన్ గ్యాస్ యొక్క మైక్రో పార్టికల్స్ లిక్విడ్ రూపంలో ఉంటుంది। ఈ మైక్రో పార్టికల్స్ ను బాడీలోకి ఇంజెక్ట్ చేసినప్పుడు ఇవి వెంటనే బ్లడ్ లోని ఎర్ర రక్త కణాలలోకి కలిసిపోతాయి। తర్వాత బాడీకి కావాల్సిన ఆక్సిజన్ విత్ ఇన్ 4 సెకండ్ లో రిలీజ్ అవుతుంది। అప్పుడు ముక్కు నుండి లేదా నోటి నుండి శ్వాస తీసుకునే అవసరం ఉండదు। కాబట్టి ఈ ఇంజెక్షన్ సహాయంతో నీటి లోపల ఊపిరి తీసుకోకుండా ఎక్కువసేపు ఉండవచ్చు। అలాగే ఎవరైతే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతారో అటువంటి వారికి కూడా ఈ ఇంజెక్షన్ చాలా సహాయపడుతుంది। ఫ్యాక్ట్ నంబర్ 2 మనం ఎప్పుడైనా వస్తువులు కొనడానికి సూపర్ మార్కెట్ కు వెళ్ళినప్పుడు ఫస్ట్ మనకు కావాల్సిన వస్తువులను అక్కడ సెలెక్ట్ చేసుకొని వాటిని బిల్ కౌంటర్ దగ్గరకు తీసుకొని వెళ్ళి అక్కడ వాటికి బిల్ వేయించుకోవాలి। తర్వాత డబ్బులు పే చేసిన తర్వాత మన వస్తువులు మనకు ఇస్తారు। కానీ ఇదంతా లాంగ్ ప్రాసెస్। సో దీన్ని సులువు చేయడం కోసం సౌత్ కొరియాలో విర్చువల్ షాపింగ్ స్టోర్ ను ఓపెన్ చేశారు। ఈ షాప్స్ ఎలా ఉంటాయంటే మీకు షాప్ లోపల ఎక్కడ చూసినా ఎల్సిడి స్క్రీన్స్ మాత్రమే కనిపిస్తాయి। మనకు ఏదైనా వస్తువు కావాలంటే ఆ ఎల్సిడి స్క్రీన్ దగ్గరకు వెళ్ళి అందులో మనకు కావాల్సిన ఐటెంను సెలెక్ట్ చేసుకోవాలి। ఇలా మీకు కావాల్సిన వస్తువులన్నింటినీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కౌంటర్ దగ్గరికి వెళ్ళక ముందే ఆ షాప్ వాళ్ళు మీరు సెలెక్ట్ చేసుకున్న వస్తువులన్నింటినీ ప్యాక్ చేసి పెడతారు। తర్వాత మీరు కేవలం కౌంటర్ దగ్గరకు వెళ్ళి డబ్బులు ఇచ్చి ఆ వస్తువులను తీసుకుని వెళ్ళడమే। ఈ టెక్నాలజీ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్। ఈ టెక్నాలజీ గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఫ్యాక్ట్ నంబర్ 3 మీరు ఈ ఫోటోలో చూస్తున్న ఈమె పేరు సంజుక్త పారాశర్। ఈమెను అందరూ ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం అని అంటారు। ఎందుకంటే ఈమె ఒక ఐపీఎస్ ఆఫీసర్గా డ్యూటీలో జాయిన్ అయ్యి కేవలం 15 నెలలు అవుతుంది। కానీ ఇంత తక్కువ సమయంలోనే ఈమె ఇప్పటి వరకు 16 మంది తీవ్రవాదులను చంపేసింది। అలాగే 64 మందిని అరెస్ట్ చేసింది। వీరిలో కొంతమంది లోకల్ క్రిమినల్స్, మరికొంతమంది టెర్రరిస్ట్। కేవలం 15 నెలల సమయంలోనే ఈవిడ ఇంత చేసిందంటే ఇక ఈమె సర్వీస్ పూర్తయిపోయే సమయానికి ఎంతమందిని ఎన్కౌంటర్ చేస్తుందో అలాగే ఎంతమందిని అరెస్ట్ చేస్తుందో। కాబట్టి ఈవిడను ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం అని అనడంలో ఎలాంటి తప్పు లేదు। ఫ్యాక్ట్ నంబర్ 4 లండన్లో సౌత్ బ్యాంక్ యూనివర్సిటీ అనే ఒక కాలేజ్ ఉంది। ఈ కాలేజీలో చదివే క్రిస్టియన్ ట్యాపింగ్ అనే ఒక స్టూడెంట్ రోలో అనే ఒక సైకిల్ వీల్ని తయారు చేసింది। ఈ సైకిల్ వీల్ మన చుట్టూ ఉండే పొల్యూటెడ్ ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది। అయితే సాధారణంగా ఇప్పటి వరకు మన మార్కెట్లో ఉన్న ఎలాంటి ఎయిర్ ప్యూరిఫైర్ అయినా మన చుట్టూ ఉండే గాలిని ఫిల్టర్ చేయాలంటే తప్పకుండా దానికి ఎలక్ట్రిసిటీ కావాల్సిందే। కానీ ఈ సైకిల్ వీల్ ప్యూరిఫైర్కి ఎలాంటి ఎలక్ట్రిసిటీ అవసరం లేదు। కేవలం మన సైకిల్ తొక్కేటప్పుడు జనరేట్ అయ్యే మూమెంటం ద్వారా అది మన చుట్టూ ఉండే గాలిని ప్యూరిఫై చేస్తుంది। ఫ్యాక్ట్ నంబర్ 5 2019లో మన ఇండియాకు చెందిన సామ్యూల్ అనే ఒక వ్యక్తి కోర్టులో కేసు వేశాడు। ఈ కేసు వెనుక ఉన్న కంప్లైంట్ వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపడడమే కాకుండా షాక్ కూడా అవుతారు। ఇంతకీ ఇతని కంప్లైంట్ ఏంటి అంటే ఇతని పర్మిషన్ లేకుండా ఇతని పేరెంట్స్ ఇతన్ని కన్నారంట। ఇలా ఇతని పర్మిషన్ లేకుండానే ఇతని కన్నందుకు ఇతని పేరెంట్స్ అతను బతికినంత కాలం ఇతనికి అవసరమైన ఫుడ్ను, డబ్బులను ఇవ్వాలని కోర్టులో కేసు వేశాడు। ఫ్రెండ్స్, ఈ సామ్యూల్ కంప్లైంట్పై మీ అభిప్రాయం ఏంటి? ఫ్యాక్ట్ నంబర్ 6 ఇప్పటి కాలంలో జంతువులను వేటాడడానికి మన దగ్గర ఎన్నో రకాల అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి। కానీ 18వ సెంచరీలో ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులో లేదు। అందుకే 18వ సెంచరీకి చెందిన చాలామంది సైబీరియన్ హంటర్ జంతువులను వేటాడడానికి ఒక ప్రత్యేకమైన సూట్ను వాడేవారు। వీటిని వాళ్ళు స్పైకీ సూట్స్ అని అంటారు। ఇందులో టాప్ టు బాటం మొత్తం మేకులు మాత్రమే ఉంటాయి। వీటిని ఎక్కువగా సైబీరియన్ బియర్స్ని వేటాడేటప్పుడు రక్షణ కోసం వాడేవారు। ఫ్యాక్ట్ నంబర్ 7 వేసవికాలం వస్తే చాలు చిన్న చిన్న గుంతల నుండి పెద్ద పెద్ద నదుల వరకు నీరు లేకుండా ఎండిపోతాయి। అలాంటప్పుడు ఆ ప్రదేశంలో నివసించే పక్షులు కానీ జంతువులు కానీ నీరు లేకుండా చనిపోతుంటాయి। కానీ ఆఫ్రికా దేశానికి చెందిన ప్యాట్రిక్ కిలోంజో మాలువా అనే ఇతను వేసవికాలంలో తన చుట్టూ ఉండే ఎన్నో మూగజీవులు నీరు లేకుండా చనిపోతున్నాయని తన వాటర్ ట్యాంకర్ సహాయంతో ప్రతిరోజు ఇతను ఎన్నో మైళ్ళ దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి జంతువులకు నీటిని అందిస్తున్నాడు। ఇతను చాలా గ్రేట్ కదా ఫ్రెండ్స్। మీరు కూడా వేసవికాలంలో పక్షుల కోసం 4 నుండి 5 లీటర్ల నీటిని మీ ఇంటి మిద్దెపైన లేదా మీ ఇంటికి అవతల వైపు పెట్టడానికి ట్రై చేయండి। ఫ్యాక్ట్ నంబర్ 8 మనం సాధారణంగా ఏదైనా ఒక కొత్త ప్రదేశానికి లేదా వేరే దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ప్రజలు మాట్లాడే భాష మనకు అర్థం కాకపోతే చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే అలా ఎవరు ఇబ్బంది పడకూడదని కొంతమంది ఈ ట్రావెలర్ టీషర్ట్ని కనిపెట్టారు. ఈ టీషర్ట్స్ మీద మొత్తం 40 వస్తువుల యొక్క బొమ్మలు ఉంటాయి. మనం ప్రతిరోజు తరచుగా వాడే కొన్ని వస్తువుల యొక్క బొమ్మలు, అలాగే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ వస్తువుల యొక్క బొమ్మలు కూడా వీటిపై ఉంటాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక మనిషి ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు దాదాపుగా అతనికి అవసరపడే ప్రతి ఒక్క వస్తువు యొక్క బొమ్మలు ఈ టీషర్ట్ పైన ఉంటాయి. ఈ ట్రావెలర్ టీషర్ట్స్ కాన్సెప్ట్ ఎలా ఉంది ఫ్రెండ్స్? ఫ్యాక్ట్ నెంబర్ 9, మన ప్రపంచంలో ఉన్న మోస్ట్ పాపులర్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్లో iPhone 1. అయితే ఎప్పుడైనా ఆపిల్ కంపెనీ ఒక కొత్త స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేసేటప్పుడు లేదా ఆ స్మార్ట్ ఫోన్ గురించి అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు చూపించే ఆ ఫోన్ యొక్క హోమ్ స్క్రీన్ పైన ఉన్న టైం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అవును, ఇప్పటి వరకు ఆపిల్ కంపెనీ రిలీజ్ చేసిన ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్లో టైం 9:41 ఉంటుంది. అయితే దీని వెనుకున్న కారణం ఏమిటంటే ఆపిల్ కంపెనీ యొక్క ఓనర్ అయిన స్టీవ్ జాబ్స్ మొట్టమొదటిసారి 2007లో ఐఫోన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసేటప్పుడు దానిపైన ఉన్న టైం 9:41. 2007లో రిలీజ్ అయిన ఈ ఐఫోన్ చాలా పెద్ద హిట్ అయింది. దాంతో స్టీవ్ జాబ్స్ 9:41 టైంని లక్కీ టైంగా భావించాడు. అందుకే యాపిల్ కంపెనీ మార్కెట్లోకి రిలీజ్ చేసే ప్రతి కొత్త స్మార్ట్ ఫోన్ హోమ్ స్క్రీన్ పైన టైం 9:41 అనే ఉంటుంది. మీకు ఇంతకు ముందు ఈ విషయం తెలిసి ఉంటే ఎస్ అని, తెలియదంటే నో అని కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 10, నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలోనే సినిమాలంటే ఇష్టం లేని వారు ఎవ్వరూ ఉండరు. అయితే మీరు ఎవరికైనా ప్రపంచంలో ఏ సినిమాని తీయడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారో మీకు తెలుసా? అంటే హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఏదో మీకు తెలుసా? ఈ క్వశ్చన్ విన్న తర్వాత చాలామంది దీనికి ఆన్సర్ అవతార్ మూవీ లేదా అవెంజర్స్ మూవీనో చెబుతారు. మరికొంతమంది అయితే బాహుబలి అని కూడా అంటారు. కానీ ఇవేవి కావు. వరల్డ్ హైయెస్ట్ బడ్జెట్ మూవీ పైరేట్స్ ఆఫ్ ది కరబియన్. ఈ మూవీని తీయడానికి $378.5 మిలియన్ US ఖర్చు చేశారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 2400 కోట్లు. ఫ్యాక్ట్ నెంబర్ 11, 2014లో రష్యాకు చెందిన విక్టర్ జాసిన్స్కిన్ అనే 32 ఏళ్ల వ్యక్తి ఒక హెయిర్ సలూన్ షాప్లో ఓనర్ లేని సమయం చూసి డబ్బులు దొంగతనం చేయడానికి వెళ్ళాడు. ఆ షాప్లోని ఒక డ్రాలో ఉన్న డబ్బులను దొంగతనం చేస్తున్న సమయంలో అక్కడికి ఆ షాప్ ఓనర్ వచ్చారు. అయితే ఆ షాప్ ఓనర్ ఒక మహిళ. ఈ దొంగకు తెలియని ఒక విషయం ఏమిటంటే ఈమె కరాటీలో బ్లాక్ బెల్ట్, అంటే కరాటీలో బాగా తోపు అని. వెంటనే ఆ షాప్ ఓనర్ ఆ దొంగను పట్టుకుంది. సాధారణంగా ఎవరైనా ఇలా దొంగను పట్టుకున్నప్పుడు వారిని పోలీసులకు అప్పగిస్తారు. కానీ ఈ మహిళ ఆ దొంగని ఆమె దగ్గరే ఉంచుకుంది. ఈమె ఆ దొంగను బాగా చితక్కొట్టి తర్వాత అతన్ని తన స్టోర్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి తన ఒంటిపైన ఉన్న బట్టలను పూర్తిగా రిమూవ్ చేసి నగ్నంగా కట్టేసింది. తర్వాత అతనికి బలవంతంగా వయాగరా టాబ్లెట్స్ను తాపించింది. ఈ వయాగరా టాబ్లెట్స్ను మగవాళ్ళు సెక్స్ కోసం వాడుతారు. ఆమె ఆ దొంగకు ఆ టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత అతన్ని 3 రోజుల వరకు సెక్స్ కోసం వాడుకుంది. 3 రోజుల తర్వాత అతన్ని వదిలేసింది. వదిలేసిన వెంటనే ఆ దొంగ పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఆమె మీద రేప్ కేసు పెట్టాడు. తన దొంగతనానికి వెళ్ళాడని పోలీస్ స్టేషన్లో చెబితే అతనికే శిక్ష పడుతుందని తెలిసినా కూడా వెళ్ళాడంటే మీరే అర్థం చేసుకోండి ఆమె ఇతన్ని ఎంత దారుణంగా రేప్ చేసిందో. ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి నాకు చాలానే సమయం పట్టింది. అయితే ఈ వీడియోను లైక్ చేయడానికి మీకు ఒక్క సెకండ్ సమయం కూడా పట్టదు. అందుకని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలను ముందుగా చూడడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.